కూటాల వంటి పాటలతో ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని కలిగించిన ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. రాజకీయ పార్టీని స్థాపించి చట్టసభల ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. తన పార్టీకి గద్దర్ ప్రజా పార్టీ అని నామకరణం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. గద్దర్ ప్రజా పార్టీ జెండాలో మూడు రంగులు, మధ్యలో పిడికిలే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేష్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించబోతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గద్దర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పుడు ఈ దశలో 77 ఏళ్లకు ప్రజల పార్టీ దోపిడి పార్టీ కాదు. ఆ దోపిడుల పార్టీ పోవాలని తెలంగాణలో ప్రజల పార్టీని స్థాపించడం కోసం ఓ నా కౌలారా, కళాకారులారా, జర్నలిస్టులారా, దేశంలోని కోట్లాది ప్రజలారా, ఓట్ల యుద్ధానికి సిద్ధంగా అండి. ఓ నా ప్రజలారా, ప్రతి ఇల్లుని ఒక బూత్ కమిటీగా మార్చండి.